ఫస్ట్ నాకు ఒక స్క్రిప్ట్, ఒక కాన్సెప్ట్, ఒక ఐడియా ఉండిందండి. ఆ ఐడియాకి, కాన్సెప్ట్కి ఎవరు సూట్ అవుతారని అనుకున్నాను. అప్పుడు వెండ్లకిషోర్ సార్ చేస్తే బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటారని అనుకున్నాను. అంతే, అందరు యాక్టర్సే కదండి. సో ఈస్ అ బ్రిలియంట్ యాక్టర్, మంచి యాక్టర్ ఆయన. సో ఆయన చేస్తే బాగుంటుందని కోరుకున్నాను. అలా అంతే అండి. అలాగే ఆయన తీసిన సినిమాలలో ఇక్కడ హీరో గారు పక్కన నటించిందంటే ఆ సినిమా హిట్. కానీ అలా అలాంటి క్యారెక్టర్లు వేసే నటి ఎలా ఒప్పించారు వెన్నల కిషోర్ గారిని? అదే అండి, ఆయనకి ఒక ఐడియా చెప్పాను, ఆన్లైన్ చెప్పాను. ఆయన ఆన్లైన్ నచ్చింది, మీరు స్క్రిప్ట్ పంపించమన్నారు. సో ఫుల్ బౌన్ స్క్రిప్ట్ రాసుకొని ఆయనకి పంపించాను. ఆయన స్క్రిప్ట్ చదివి నచ్చాక ఒప్పుకున్నారండి. అలాగే ఎవరు కూడా ఇలా ఏ కమెడియన్ కూడా ధైర్యం ఇవ్వడం లేదు హీరోగా చేద్దామని. ఇప్పటికి మంచి వేలో వెళ్తున్నారు. వెన్నెల కిషోర్ గారు అంటే కన్ఫామ్ అక్కడ సినిమా హీరో ఎవరు చూడరు. వెన్నెల కిషోర్ గారు ఉన్నారంటే ఆ సినిమా హిట్ అంది. కానీ అలా వెన్నెల కిషోర్ గారిని ఎలా ఒప్పించారు? అదే అండి, ఆయన ఇప్పుడు ఆయన కమెడియన్గా చేస్తున్నారు. ఈ సినిమాలు కూడా చూసారంటే ఆయన కామెడీ, ఫుల్ లెంత్ కామెడీ ట్రాక్ ఉండే హీరో క్యారెక్టర్ ఆయన చేశారు. సో ఆయనకి సూట్ అయ్యే క్యారెక్టర్ అండి. సో ఆయనకి, ఆయనకని ఆయన మైండ్లో పెట్టుకుని రాసుకున్న స్క్రిప్ట్ ఇది. అట్ ద సేమ్ టైం మిగతా యాక్టర్స్, మురళి శర్మ గారు, సత్య గారు, తాగుబోతు రమేష్, బ్రహ్మజీ, వీళ్ళందరూ ఉన్నారండి. సో వాళ్ళకి కూడా సూట్ అయ్యే క్యారెక్టర్. అలాగే ఫస్టే మీరు ఆయనను మైండ్లో పెట్టుకొని రాసారా అంటున్నారు, వీళ్ళు ఒప్పుకుంటారని అనుకున్నారా రాసేటప్పుడు? నాకైతే కాన్ఫిడెన్స్ ఉండిందండి ఆయన, బట్ అదే స్క్రిప్ట్ నచ్చితే చేస్తా అన్నారు. ఆయనకి నచ్చుతుంది, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన టేస్ట్. ఇంకోటి వెళ్ళకిషోర్ గారు ఎప్పుడే ఒక కొత్త అటెంప్ట్కి ఎంకరేజ్ చేస్తారండి. సో దానివల్ల నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉండిందండి. అలాగే మురళీ శర్మ గారిది కూడా మెయిన్ లీడ్ పాత్రలా కనిపిస్తున్నట్టుంది. అలాగే ఆయన పాత్ర ఎలా వెన్నెల కిషోర్ గారితో పోటీ ఉండబోతుంది ఆ పాత్ర? అవునండి, త్రోట్ మురళీ శర్మ గారు కూడా మెయిన్ లీడే. వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఫుల్ కామెడీ ఉంటుందండి. ఎందుకంటే ఆయన బాస్, ఈయన వచ్చి మురళీ శర్మ గారి కింద పనిచేసే ఒక ఏజెంటు. వీళ్ళిద్దరు కాంబినేషన్ కామెడీ సీన్స్ అయితే హిలేరియస్గా ఉంటుందండి. అలాగే హీరోయిన్ పాత్ర చూస్తే ఎలా ఉందంటే, బ్రదర్ ఆఫ్ బొమ్మాలిలో హీరో గారు ఫైట్ చేయకుండా హీరోయిన్ ఫైట్ చేయడం, విజయశాంతి కూడా ఫైట్ చేయడం, అలా ఉండబోతుందా మూవీ? అవునండి, హీరోయిన్కి స్టంట్స్ ఉండే, స్టంట్స్ చేసే క్యారెక్టరే, యాక్షన్ కామెడీ. సో యాక్షన్ పార్ట్ సంయుక్త గారు ఆమె చేస్తారు, హీరో కామెడీ వచ్చి వెళ్ళకిషోర్ గారు చేస్తారు. అలాగే ఈ మధ్యలో వచ్చే సినిమాలన్నీ ఒక రాష్ట్రాల మధ్య జరిగే మూవీస్ ఉన్నాయి. కానీ మీరు డిఫరెంట్గా ఒక రెండు దేశాల మధ్య, అది కూడా ఒక శత్రు దేశం మధ్య, ఇలా అసలు పాకిస్తాన్ మధ్య తీద్దామని ఎలా అనిపించింది? అది జస్ట్ వన్ లైన్ అండి. అది ఏంటంటే, ఇద్దరు దేశాలు వచ్చి ఒక అగ్రిమెంట్ వేసుకున్నారు కెమికల్ వెపన్ అనేది చేయకూడదని. సో ఇక్కడ ఉండే ఒక విలన్ క్యారెక్టర్ కెమికల్ వెపన్ చేస్తే ఏమవుతుంది అనేది స్టోరీ. అలాగే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఓన్లీ యాక్షనే ఉండబోతుందా? కంప్లీట్ ఎంటర్టైనర్ అండి, కామెడీ ఎంటర్టైనర్.